దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రదేశాల్లో ముఖ్యమైనది డోలేశ్వర్ మహాదేవ్ మందిర్ అండి. మనకి మెయిన్ సిటీ కాఠ్మండు నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే కొండ లోపల నుంచి మనం అలా రావాల్సి ఉంటుంది. కొంచెం రిస్కీగా ఉంటుంది రూట్. బస్సెస్ వస్తాయి, కార్స్ వస్తాయి, వెహికల్స్ అన్నీ ఏదైనా అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ బాగానే ఉంటుంది. కాకపోతే మనం కొంచెం అలా మార్గం కూడా ఇలా వంకరలంకరలుగా ఉంటుంది అనమాట, ఒక పాము ఉన్నట్టుగా ఉంటుంది. సో అలా కొద్దిగా మనం ఓపికతో వచ్చి చూస్తే అద్భుతమైన మందిరం ఇది. వాస్తవానికి ఈ మందిరానికి సంబంధించి చాలా చాలా విశేషాలు ఉన్నాయి. అవన్నీ నేను లోపల దర్శనం చేసుకుని ఆ విషయాలన్నీ మాట్లాడుతా. ముందుగా వెళ్ళి స్వామిని చూద్దామా, రండి. వాస్తవానికి మనం సీ లెవెల్కి చాలా ఎత్తులో ఉన్నాము, కానీ ఇక్కడి నుంచి ఇంకా పైకి చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయండి. కొండల మధ్యలో ఆ స్వామి ఎలా కొలువై ఉన్నారన్నమాట. ఇంకా కొంచెం డెవలప్మెంట్ అని జరుగుతోంది, చేస్తున్నారు. అందుకే ఈ వర్క్ అంతా రాళ్ళు గుట్టలు అవన్నీ వేసి ఉంచారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతోంది. ఇటు పక్క అంతా రూమ్స్ ఇవ్వడానికి, షాప్స్ అవి పెట్టడానికి ఇలా కడుతున్నారట. కొంత పెద్ద చెట్టు చూడండి. ఇక్కడ రావి చెట్లు లేకపోతే మామూలుగా మన దేవాలయాల్లో చూసే అంటే బిల్వ చెట్లు అవేం కనిపించవు. కొంచెం వెరైటీగా ఉంటాయి. కొండ ప్రాంతాల్లో కదా వేరే వేరే వృక్షాలన్నీ ఉంటాయి, కానీ చాలా పెద్ద పెద్ద ఉంటాయి. ఇదే ఆలయానికి వెళ్ళడానికి ప్రధాన మార్గం అండి. ఈ ద్వారం గుండానే లోపలికి వెళ్ళాలి, రండి. మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ. స్వామికి దీపారాధన చేస్తూ అలా ప్రదక్షిణ చేసినట్టు అనమాట. ఇక్కడ ఏంటంటే నాలుగు వైపుల నుంచి స్వామిని దర్శనం చేసుకోవచ్చు, ఇలా నాలుగు ద్వారాల నుంచి. హరహర మహాదేవ శంభో శంకర ధోళేశ్వర స్వామి. ఎవరైతే కేదార్నాథ్ యాత్ర చేస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నేపాల్ వచ్చి ఇక్కడ కాఠ్మండూలో ఉన్నటువంటి ధోళేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకుంటారు. ఇలా చేసుకుంటేనే ఆ యాత్రకు ఒక ఫలితం దక్కుతుంది, పూర్తయినట్లుగానే భావన కూడా ఉందండి. ఓం నమః శివాయ. ఇంద్రాత్మజా సంగృహీతార్థ దేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం. ఇక్కడ ఇలాంటి దీపాలే వెలిగిస్తారండి. కుందులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మధ్యలో ఒత్తు అంటే వ్యాక్స్తో ఉన్నట్టుగానే ఉంటాయి, నూనె అవి కాదు, వ్యాక్స్తో చేసినవి ఉంటాయి అన్నమాట. ఈ దీపాలే వెలిగిస్తారు, చాలాసేపు వెలుగుతాయి అన్నమాట. ఇవి పట్టుకుని ఇలా దీపారాధన చేస్తూ ఒక దగ్గర అలా పెట్టేస్తారు, ధ్వజస్తంభం దగ్గర, నందీశ్వరుడి దగ్గర, లేదంటే ఇలా పట్టుకుని ప్రదక్షిణ చేస్తారన్నమాట. చాలా ప్రత్యేకమైనది ఇక్కడ. ఎంత చక్కగా దర్శనం జరిగిందో తెలుసా, స్వామి నిజంగా శిరస్సు భాగం అనమాట. ఇది లింగంలాగా పూర్తిగా అలా నున్నగా గుండ్రటి లింగంలాగా ఉండదండి, పానవట్టం పైన శిరస్సు భాగం. ఇక్కడి నుంచి స్వామి జటాజుటంతో ఉంటారు కదా, ఎలా ఉంటారో అచ్చం అదే మాదిరిగా ఉన్నారు. మొత్తం మాలలవి వేశారు, నామం పెట్టారు, ఓవైపు చంద్రవంక అవన్నీ చూస్తే నిజంగా స్వామి అలా కూర్చున్నారండి. ఇంకొక అదృష్టం మహద్భాగ్యం ఏంటో తెలుసా, స్వామి పైన వేసినటువంటి రుద్రాక్ష మాల నాకు అందించారు. ఇది నిజంగా అదృష్టమే. వేసుకోండి అన్నారు అప్పుడే. ఓం నమ శివాయ. ఎప్పటి నుంచో అనుకున్నాను నేను రుద్రాక్షలు తీసుకుందాం, వేసుకోవచ్చా వేసుకోకూడదా ఎవరైనా అడిగి వేసుకుందాం అన్నాను. శివయ్యే ఇచ్చాడు, ఇంకా ఎవరిని అడగాల్సిన అవసరం ఏముంది. ఓం నమ శివాయ. ఎంత పెద్ద గంట తెలుసా, రెండు వైపులా ఉంటుంది మనకి ప్రధాన అంటే గర్భాలయానికి రెండు వైపులా పెద్ద గంట. అలాగే చిన్న చిన్న గంటలు సైడ్కి చాలా వెయిట్ ఉన్నాయండి, స్ట్రాంగ్గా ఉన్నాయి, కంచు గంటలు అనమాట ఇవి. ఒకసారి కొడితే ధన్ అని సౌండ్ భలే వస్తుంది.
ఇదిగో దీపాలు వెలిగించడానికి ఇక్కడ స్థలం అన్నమాట. నాగేంద్రుడు, సుబ్రహ్మణ్య తండ్రి, ఎప్పుడు ప్రతినిత్యం ఆ స్వామి మెడలో ఆభరణంగా ఉండేటువంటి అదృష్టం ఆయన సొంతం. ఇక్కడ ఇలా పడగ విప్పి ఆశీర్వదిస్తూ ఇలా కొలువై ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర ఇవేంటో తెలుసా? కొండ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి శుద్ధమైన నీరండి. ఎలాంటి ప్యూరిఫికేషన్ ప్రాసెస్లు కానీ ఏవి జరగవు. ఎంత శుద్ధంగా ఉంటాయంటే అసలు ఇది చూస్తే మీకు అర్థమవుతుందండి. చాలా ప్యూర్ వాటర్, ఇది కేవలం తాగడానికి మాత్రమే, కాళ్ళు కడుక్కోవడం అవి ఏం చేయొద్దు. ఇవి నిరంతరం ఇలా వస్తూనే ఉంటాయి. వీటికి చక్కగా ఇలాగా ఒక అరేంజ్ చేశారనమాట, నీటికి ఒక పైప్లా వచ్చినట్టు వచ్చే విధంగా. స్వచ్ఛంగా ఉన్నాయి. చూడు త్రిశూలం ఢమరుకం భలే ఉన్నాయి కదా, బ్రాస్ దాంతో తయారు చేశారు ఇది పూర్తిగా. ఆయన చేతిలో ప్రతినిత్యం ఉంటుంది కదా కమండలం. చుట్టూ దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి, ఇలా రౌండ్గా ఇలా వేశారు చూడండి ఈ డిజైన్. ఓం నమ శివాయ. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాలండి, ఈ శిలని క్షేత్ర పాలకుడు అంటారు. కేదార్నాథ్ దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆ వెనక భాగంలో ఒక శిల ఉంటుంది. వరదల నుంచి ఆ శిలే కాపాడింది అని చెప్తారు, అంటే క్షేత్ర పాలకుడుగా ఉందండి. ఇక్కడ ఈ డోలేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో వారి మందిరానికి కూడా క్షేత్ర పాలకుడు ఈయననే. ఓం నమ శివాయ. అసలు ఎంత బాగుంది తెలుసా జలధార. స్వామికి అభిషేకం జరిగినటువంటివన్నీ కూడా ఇటు నుంచి వస్తాయి. పంచామృతాలతో అభిషేకం చేశారు, ఎంత బాగుంది. ఇవి చూడండి నిర్మాణాలు చూసారు అంతా కూడాను మెటల్ తోటి పైన ఉంటాయి. ఆ కర్వ్స్ చివరికి ఇలా కర్వ్స్ వచ్చినట్టుగా ఉంటాయి. కిందంతా ఇటుకలతో కడతారు. ఒక్కసారి మీకు ఇలా వస్తే ఈ వ్యూ చూడండి, కొండలు ఎంత హైట్ అంటే, జస్ట్ నేను ఇటు వస్తాను, ఇదే మనం ఉండడమే హైట్లో ఉన్నాం, ఇంకా హైట్ కనిపిస్తున్నాయి. భలే సుందరంగా ఉంది. అదంతా రోడ్డు ఉంది చూసారా, అలా వెహికల్స్ వెళ్తున్నాయి. ఇంకా పైకి శిఖరానికి కూడా వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉంటారు చాలామంది అయితే. అక్కడ కూడా కొన్ని టూరిస్టులు ఉండడానికి రూమ్స్ లాగా అలా ఉన్నాయి. కాఠ్మండు అంతా కూడా, అంటే నేపాల్ మొత్తం కూడా టూరిజం మీద ఆధారపడి ఉన్నదే కదా. ఎక్కడికక్కడ టూరిస్టుల సౌకర్యార్థం అన్ని హోటల్స్ రెస్టారెంట్లు ఇవన్నీ ఏర్పాటు చేశారు. మనం ఎగ్జాక్ట్గా టెంపుల్ వెనుక భాగంలో ఉన్నామండి. ఇలా ఒక ప్రదక్షిణ చేసుకుని అలా ముందుకు వెళ్ళిపోవచ్చు. ప్రత్యేకించి అంటే టూరిస్టులు ఎప్పుడు వస్తుంటారు ఎప్పుడు బిజీనే. ఇంకా చెప్పాలి అని అంటే కనుక మనకి కార్తీక మాసం, శివరాత్రి, అలాగే శ్రావణ మాసంలో కూడా విపరీతమైన భక్తజనం వస్తారండి. నేపాల్ ప్రజలతో పాటుగా టూరిస్టులు అందరూ కూడా వస్తూ ఉంటారన్నమాట. శివాయ. చూడండి కంప్లీట్గా కట్టింది ఇటుకతో, కింద భాగం అంతా కూడా, ఇదంతా ఫౌండేషను, కట్టినంత ఇటుకతో కానీ తొడుగు వేశారు మెటల్ తోటి అనమాట. ఇగో తొడుగు వేశారు, ఆ పైనంతా కూడా అంత గ్రిల్స్ లాగా మొత్తం గంటలు ఉంటాయి. ఈ నిర్మాణాలు అన్నీ కూడా దాదాపుగా నేపాల్లో ఇలాగే ఉంటాయి. డోలేశ్వర స్వామి కేదార్నాథ్ క్షేత్రం ఏదైతే ఉందో అక్కడ స్వామికి ఇది శిరస్సు భాగము అని చెప్తారు. అంటే స్వామిని ఇలా విడి భాగాలుగా చూస్తే కనుక కేదార్నాథ్ని, కేదార్నాథ్కి ఇది శిరస్సు భాగం. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటేనే పూర్తయినట్టు యాత్ర. ఇక ఆలయం దగ్గర నుంచి కొంచెం కిందికి మెట్లుంటాయండి. ఇక్కడి నుంచి మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను చూడండి. ఇలా మనం ముందుకు వెళ్తే, ఇలా వెళ్తూ ఉంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓ ఎన్ని శివలింగాలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మొత్తంగా ఇక్కడ 108 శివలింగాలు ఉన్నాయండి. అసలు మీరు కౌంట్ కూడా చేయొచ్చు. అసలు 108 శివలింగాల్ని ఒకే చోట ఇలా ప్రతిష్ఠించారనమాట. మధ్యలో ప్రధానంగా ఒక శివలింగం కనబడుతుంది మనకి, మిగతాన్ని కూడా 108 శివలింగాలు అలా మధ్యలో కూడా అలా వెళ్ళి అలా ఒక్కొక్కటి దర్శనం చేసుకుని రావచ్చు. కొంతమంది ఏంటంటే మొక్కుకుని ఇలా ఒక్కొక్కటి అభిషేకం పూజ అవి చేసుకుంటూ ఉంటారనమాట 108 శివలింగాలకి. ఈ బుజ్జి గంట చూడండి. ఓం నమ శివాయ. హరే హరే.
మహాదేవ శంభో శంకర శంభో శంకర. ఆహా ఎంత అద్భుతం అండి. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే మధ్యలో పశుపతినాథుడు మనకు కొలువై ఉంటారు, పానవట్టం, ఆ పైన లింగము, శివుని ముఖాలు ఉంటాయి మొత్తం కంప్లీట్గా చూడండి. ఆ తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా 108 శివలింగాలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇలా ఆ స్వామిని తలుచుకుంటూ తలుచుకుంటూ ఒక్కొక్క లింగాన్ని అలా చూడొచ్చు. ఇలా ఎవరికి వాళ్ళు వచ్చి అభిషేకం చేసుకుని పూజలు చేయడం కూడా చేస్తూ ఉంటారండి. ఎక్కడ చూసినా శివయ్య రూపమే. ప్రధానంగా మన భారతదేశంలో నేపాల్లో ఉండేటువంటి శివాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ లింగరూపాలన్నీ కూడా ఇక్కడ వారి ప్రతిరూపంగా ప్రతిష్ఠించారన్నమాట. ఎంత బాగున్నాయో చూడండి, మొత్తం శివలింగాలే. ఇవ్వలే ఉంది ఈ ప్రాంతం అయితే. స్వామి హర 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 మహాదేవ శంభో శంకర శంభో శంకర. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఇలా మొత్తం తిరిగితే ఒక ప్రదక్షిణ పూర్తయినట్టు అనమాట. 108 శివలింగాలని దర్శనం చేసేసుకున్నట్టే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమో దేవదేవ, ఓం నమ శివాయ. దక్షిణ పూర్తయినట్టే, 108 శివలింగాలను మనం దర్శనం చేసుకున్నట్టే. చాలా బాగుంది ఆలయం అయితే. ఈ ఆలయం ఏంటో తెలుసా? నేపాల్లో చాలా ప్రత్యేకం, మనోకామనాదేవి ఆలయం. మనం ఈ టూర్లో, ప్రత్యేకించి నేపాల్ ముక్తిధామ్ టూర్లో ఖచ్చితంగా ఆలయాన్ని సందర్శిస్తాం. అయితే ముందుగానే అమ్మవారు ఈ డోలేశ్వర స్వామి ఆలయంలో మనకి దర్శనం ఇస్తారన్నమాట. చిన్ని బుజ్జి మందిరం ఉంటుంది, 108 శివలింగాలు ఎదురుగుంటేనే మీరు కూడా దర్శనం చేసుకోండి. ఒక బుజ్జి గణపతి కూడా మనకి దర్శనమిస్తారండి. వాస్తవానికి వచ్చి మనం నెమ్మదిగా బయట వాతావరణంతో చూసుకుని స్వామిని దర్శనం చేసుకోవచ్చు. కానీ నేను మధ్యాహ్నం సమయంలో వచ్చాను, గబగబా స్వామివారి దర్శనం చేసేసుకోండి అని అంటే వెళ్ళాను అనమాట. అలా ఒకసారి నందీశ్వరికి ఇలా దళం పెట్టేసుకుని వెళ్ళిపోయాను. ఇక మిగతా ఆలయాలన్నీ నెమ్మదిగా చూడొచ్చు, చుట్టూ కూడా విశాలంగా ఉంటుంది. మరోవైపు హనుమాన్, హనుమాన్ అంటే ఆ శివయ్య స్వరూపమే కదా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, జై వీర హనుమాన్. మొత్తం సింధూరంలో కనబడతారు ఇక్కడ స్వామి అయితే. చాలా బాగుంది, బుజ్జిగా ఇలా కూర్చున్నారు ఆశీర్వదిస్తూ గద పట్టుకొని. ఈ ఆలయంలో ఇంకా ప్రత్యేకం ఏంటో తెలుసా? సాధారణంగా శివాలయంలో మనం నవగ్రహాలను చూస్తూ ఉంటాం. అయితే కొన్ని కొన్ని నవగ్రహాలు ఎలా ఉంటాయి, ఉట్టిగా కేవలం నవగ్రహాలు మాత్రమే చూస్తాం. కొన్ని కొన్ని వారి వాహనాలతో సైతం ఉంటారు, కొంతమంది వారి పత్నులతో సైతం మనకి విగ్రహాలు ఉండడం, అలా ప్రతి ఒక్కరు వచ్చి అభిషేకం చేయడం నేను చూశాను. కానీ ఇక్కడేంటో తెలుసా? నేపాల్ కాఠ్మండూలో ఉన్నటువంటి డోలేశ్వర్ మహాదేవ మందిరంలో నవగ్రహాలు విగ్రహాల రూపంలో కాకుండా వారి గుర్తుల రూపంలో, అంటే ముద్రలు ఉంటాయి కదా, ఏదన్నా ఒక దేవతలకు వాళ్ళకి తీసుకుంటే కొన్ని ముద్రలు వేస్తారు, ఆ ముద్రల రూపంలో ఇక్కడ కనిపిస్తారన్నమాట. ఇంకోటి మధ్యలో సూర్యుడు మొత్తం ఇట్లా చక్రంలాగా, సూర్యుడు కుజుడు ఇటువైపు, అటువైపు చంద్రుడు, ఇగో అటువైపు మార్క్ చేస్తూ బుధుడు, రాహుకేతువులు, అలాగే శని, శుక్రుడు, గురుడు, ఇలా ప్రతి ఒక్కటి కూడా ముద్రల రూపంలోనే ఉంటాయండి. ఇలా వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఇలా పువ్వులు, అక్షతలు, ఎంతో కొంత అటు ఒక తాంబూలం పెడుతూ ఉంటారు,
అలాగే దక్షిణ వేస్తుంటారు, ఇలా వెళ్తారు అనమాట, ఇలా ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్తారు. ఇదైతే నేను ఫస్ట్ టైం అండి చూడటం, ఇలా నవగ్రహాలని విగ్రహాల రూపంలో కాకుండా ముద్రలు ఆ గుర్తుల రూపంలో చూస్తున్నాను. అన్నీ ప్రత్యేకమే, అసలు నిజంగా అదృష్టం ఉండాలి ఇలాంటి ప్రాంతాలకి రావాలంటే. ఎంత సుందరంగా ఉందో తెలుసా ఆలయం అయితే. ఇక్కడి నుంచి చూస్తేనండి ఏదో ఒక మహల్లో ఆ స్వామి అలా కూర్చుండున్నారు మన కోసం, మనల్ని ఆశీర్వదించేందుకు అన్నట్టుగా ఉంది. డోలేశ్వరాయ నమః అని రాసింది ఆ అక్షరాలు అక్కడ. ఒకసారి మీరు ఇలా చూడండి, నేను అటువైపు చూపిస్తాను. ఇదే నేపాల్ ఠాట్మండూలో ఉన్నటువంటి డోలేశ్వర మహాదేవ్ మందిర్. ఎంత బాగుందో. ఇక్కడ స్వామికి ఎదురుగుండా మూడు నందుల్ని మనం చూస్తామండి. ఒకటి లోహంతో తయారు చేసింది, మరొకటి రాతితో, చిన్నది రాతితో తయారు చేసింది. దీంతో పాటుగా ఒక పెద్ద నందీశ్వరులు చూడండి ఎంత చక్కగా ఉన్నారో. స్వామికి చక్కగా నూనె తైలాభిషేకం చేశారట. స్వామి అనుగ్రహం కావాలంటే ముందుగా నందీశ్వరుల అనుగ్రహమే కదా ఉండాలి. ఇగో అలా స్వామి ముందు అలా కూర్చుని ఎప్పుడెప్పుడు ఆయన ఆజ్ఞ ఇస్తారా అన్నట్టుగా సిద్ధంగా ఉన్నారు. మనం ఏదైనా కోరిక చెప్పాలన్నా ఆయన చెవిలో చెప్తే మన కోరిక ఆయనకి విన్నవించి మనకు కావాల్సినవన్నీ తీరుస్తారు ఆయన. హర హర మహాదేవ శంభో శంకర బసవన్న ప్రశాంతంగా కూర్చున్నారు. సరేలేండి, ఇప్పటివరకు అయితే దర్శనం చేసుకున్నాం, కాసేపు ఆ స్వామిని మనసారా తలుచుకుంటూ తలుచుకుంటూ ఇక్కడి నుంచి మనం బయలుదేరదాము. కాసేపు నేను ధ్యానం చేసుకుంటాను. ఇదింద్రాత్మజ సంగృహీతార్థ దేవ